మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది మునుగోడు ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి సవంత్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ అధిష్టానం ముందుగా అభ్యర్థిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే అయితే పాల్వాయి స్రవంతుని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి చల్లమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతుని అధిష్టానం ప్రకటించడంతో అసంతృప్తి గురైన కృష్ణారెడ్డిని పార్టీకి అండగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కోరారు